చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనకి చాలా వరకు కూడా మంచి మంచి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి రావడం జరిగింది వీటి గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే రైల్వేకి సంబంధించి ఉన్నటువంటి నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఖాళీలకి సంబంధించి అదేవిధంగా ఐబీబీఎస్కి సంబంధించి టీఎస్లో పదకొండు వేల ఉద్యోగాలకి సంబంధించి అదేవిధంగా ఎన్ఐఈఎల్ఐటీలో జాబ్స్ గురించి డేటా ఎంట్రీ జాబ్స్ గురించి అదేవిధంగా టీఎస్ఈసెట్కి సంబంధించి ఎట్లా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది మీరు ఈ వీడియోని లైక్ చేయండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి మీరు చివరి వరకు చూస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థమవుతుంది ఓకేనా తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి ఓకేనా అయితే చూడండి ఫ్రెండ్స్ మొదట మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే రైల్వేకి సంబంధించి రైల్వేకి సంబంధించి మొత్తం నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఖాళీల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది దీని గురించి నేను ఇదివరకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా సరే అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి మీకు కేవలం నాలుగు రోజులు మాత్రమే టైం అనేది ఉంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్ గురించి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను పై పైన చెప్తాను ర్యాండమ్గా మీరు అర్థం చేసుకోండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఏపీ మరియు టీఎస్లో ఎవరైనా సరే ఈ యొక్క అప్రెంటిస్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు ఈ సైన్య సరిహద్దు రైల్వే నుండి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ సైన్య సరిహద్దు రైల్వే నుండి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇవి అప్రెంటిస్ వేకెన్సీస్గా మనం చెప్పుకోవచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనకి నాలుగు వేల తొంభై తొమ్మిది ఖాళీలకి రావడం జరిగింది ఇదే నెల పదిహేనో తారీఖు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి ఏంటంటే విభాగాల వారీగా ఖాళీలు ఇచ్చారు దీంట్లో ఏంటంటే కతిహర్కి సంబంధించి తొమ్మిది వందల డెబ్భై ఆలిపూర్ వారికి సంబంధించి నాలుగు వందల తొంభై మూడు ఆర్ఎన్వైకి సంబంధించి నాలుగు వందల ముప్పై ఐదు ఎల్ఎంజికి సంబంధించి మరియు ఎస్టీ వర్క్షాప్కి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల రెండు టిఎస్కి సంబంధించి నాలుగు వందల ఎనభై నాలుగు ఎస్బీక్యూఎస్ మరియు ఐడబ్ల్యూఎస్ లేదా ఐఎన్జిఎస్ సంబంధించి ఐదు వందల ముప్పై తొమ్మిది డిబిడబ్ల్యూఎస్కి సంబంధించి రెండు వందల డెబ్బై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు కనీసం యాభై శాతం మార్కులతో పదో తరగతి అనేది పాస్ అయ్యి ఉండాలి అంతేకాకుండా సంబంధిత విభాగంలో మీరు ఐటీఐ అనేది చేసి ఉండాలి అని చెప్పి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు వయసు అనేది పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకు ఫీజు అనేది లేదు చెల్లింపు అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి చెల్లింపు మూడు విషయానికి వస్తే ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించాల్సి ఉంటుంది జీతం విషయానికి వస్తే నిబంధనల ప్రకారం మీకు స్టైఫెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎలా ఎంపిక చేస్తారంటే పదో తరగతి మరియు ఇంటర్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు మీరు కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుంది ఓకేనా తర్వాత మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ లేదా అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఐబీపీఎస్ ఆఫీస్ అసిస్టెంట్ హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ చూడండి మనకి ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ వన్కి సంబంధించి అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి దీన్ని మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయండి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ క్యాప్చా కొట్టి లాగిన్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా మరో విషయం ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు మాస్క్ అనేది ధరించాలంటున్నారు శానిటైజర్స్ ఉండాలంటున్నారు ఇవన్నీ అంటున్నారు కాబట్టి హాల్ టికెట్ అనేది మీరు ఇంట్రడక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కాగా చూసుకోండి ఓకేనా తర్వాత మనకి ఉన్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే టీఎస్లో పదకొండు వేల వరకు కూడా ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది అని చెప్పి మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది వైద్య శాఖలో ఈ పదకొండు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు అయితే ఎప్పటి వరకు వచ్చి మీకు ఏంటంటే నాలుగు వేలు వరకు కూడా భర్తీ చేశారు అయితే మిగిలిన అన్ని కలుపుకుని ఇంకా పదకొండు వేలు వరకు కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు ఈ పోస్టులకి ఏంటంటే టెన్త్ క్లాస్తో పాటు ఫస్ట్ ఎవిడేట్ సర్టిఫికేట్ అదేవిధంగా బిఎస్సి నర్సింగ్ అనేది ఉండాలి అదే ఈ పోస్టుల్లోనే కొంచెం పెద్ద అయితే ఎంబీబీఎస్ అనేది చేస్తుండాలన్నమాట ఓకేనా ఇవేంటంటే కోవిడ్కి సంబంధించి ఈ పోస్ట్లు అనేవి భర్తీ చేస్తున్నారు మీకు పద్దెనిమిది వేల నుంచి యాభై వేలు వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు మనం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్ గురించి అప్పుడు చెప్పుకుందాము చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకుండా మీరు ఎందుకు చెప్తున్నారు అని కూడా చాలామంది అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఏదైతే జాబ్ అప్డేట్ అనేది వస్తుందో దాని గురించి మనం చెప్పుకుంటాము ఈరోజు మనకి అప్డేట్ వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము అంతే తప్ప మరొకటి కాదు మనం తెలుసుకోవడం వల్ల మనకి ఏ విధమైనటువంటి నష్టం లేదు కదా మనం ఇదివరకు అంటే టైం అనేది అనేక రకాలుగా వేస్ట్ చేస్తూ ఉంటాం మనం తెల్లారి లేచిన తర్వాత బోల్డ్ రకాలుగా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం కాకపోతే ఈ అప్డేట్ అనేది తెలుసుకుని చాలామంది టైం వేస్ట్ అయ్యింది అనుకుంటున్నారు కానీ మీ టైం ఏమి వేస్ట్ కాలేదు మీ టైం అంతా ఇప్పుడు పర్ఫెక్ట్గానే ఉంది మన ఛానల్లో వీడియో చూస్తున్నంతసేపు కూడా మీ టైం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఎన్ఐఈ ఎల్ఐటికి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇక్కడ చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది వచ్చింది మీరు రెండు స్టేట్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు నలభై ఖాళీలకు రావడం జరిగింది మనకి ఇదే నెల పదో తారీఖు నుండి వచ్చే నెల మనకి ఈ నెల పదో తారీఖు నుండి ఇదే నెల పదహారో తారీఖు వరకు కూడా టైం అనేది ఉంది డేటా ఎంట్రీ ఆపరేటర్ నలభై పోస్టులుగా చెప్పుకోవచ్చు అయితే మీరు ఇక్కడ ఏమంటున్నారంటే ఎంటర్ అనేది చదివి ఉండాలి దాంతోపాటు టైపింగ్ బ్యాగం అనేది ఇరవై సరైన పదాలు అంటే మనకేమంటారంటే దాన్ని యాక్యురసీ అంటారు ఈ టైపింగ్లో దాన్ని ఇరవై అనేవి టైప్ చేయగలగాలి ఒక నిమిషానికి అంటే చాలా తక్కువ అనమాట మెరిట్ లేదా ఎంపిక జాబితా ఖచ్చితత్వం మరియు టైపింగ్ వేగం మీద ఆధారపడుతుంది అని చెప్తున్నారు అనమాట అంటే మీరు టైప్ చేసేటటువంటి ఇది ఏదైతే ఉందో దాని మీద మీ యొక్క ఎంపిక విధానం అనేది ఆధారపడి ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది పదకొండు వేలు శాలరీ ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేసుకోండి మొబైల్ నెంబర్స్ కూడా ఇక్కడ సైట్లో పెట్టాను చూడండి ఓకేనా అయితే చూడండి ఇక్కడ నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అలా కాకుండా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మీరు కావాలంటే ఇక్కడ అప్లై అప్లై ఆన్లైన్ అని ఉంది కదా దీంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ అయితే తర్వాత చూడండి మనకి వచ్చినటువంటి అప్డేట్ వచ్చేసి టీఎస్కి సంబంధించి రావడం జరిగింది ఈ టిఎస్ ఈసెట్కి సంబంధించి ఏదైతే ఉందో ఎవరైతే ఈ ఎగ్జామ్ అనేది రాశారో ఈ యొక్క పాలిటెక్నిక్ అదేవిధంగా బిఎస్సి మ్యాథమెటిక్స్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు రాశారు కదా ఈ యొక్క టిఎస్ఈ సెట్ అనేది దీనికి సంబంధించి రిజల్ట్ కూడా వచ్చాయి మీరు ఎవరైనా చూసుకోవాలి అని అనుకుంటే మీరు చూసుకోవచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మరో వీడియో చేసుకుందాము ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను మరో విషయం ఏంటంటే తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళండి మీకు కావల్సి మీకు కావాల్సినటువంటి జాబ్ అనేది చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెస్ట్